టాలీవుడ్ రెబల్ స్టార్ నటుడు, రాజకీయ నటుడు కృష్ణం రాజు మృతితో ఒక పెద్ద దిక్కును కోల్పోయామని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి చేరుకున్న సినీ పెద్దలు 24 విభాగాలకు చెందినవారు. కృష్ణం రాజు లేని లోటు తీర్చలేనిదన్నారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నటుడు నరేష్, బీజేపీ నేత విద్యాసాగర్ రావు సహా పలువురు కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించడంతో పలువురు సినీ ప్రముఖులు సందర్శించారు. కృష్ణంరాజు కుటుంబానికి, హీరో ప్రభాస్ కి సానుభూతిని తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. సినీ ప్రముఖులంతా ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో, నిర్మాత, రాజకీయ నటుడు, ఇలా పలు రకాలుగా ఆయన కొనసాగిన క్రమంలో చాలా ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి. కృష్ణంరాజు సినీ రాజకీయ విశ్లేషణపై వివరించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు లైవ్ లో. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే కృష్ణంరాజు మృతిని అసలు టాలీవుడ్లో తీరని లోటని చెప్పవచ్చు. అసలు రెబల్ స్టార్గా ఆయన జర్నీ ఎలా సాగిందంటారు? అసలు రెబల్ అనే పేరు ఆయనకి ఎలా వచ్చిందంటారు? తెలుగు సినిమా పరిశ్రమకి సాయిలత ఒక విషాదకరమైనటువంటి సందర్భం ఇది. ఒక మూల స్తంభం లాగా నిలబడినటువంటి మంచి నటులు, మహానటులు, ఇప్పటి తరాలకి ఆయన గురించి ఎక్కువ తెలియకపోయినా కానీ, బట్ అప్పటి తరాల వారు ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ఎన్నో సినిమాలని కృష్ణంరాజు గారు నటించారు. ఇప్పటికి కూడా అజరామరంగా ఆ సినిమాలన్నీ నిలిచిపోతాయి. అంటే ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అనుకున్నటువంటి దశ తర్వాత వచ్చినటువంటి జనరేషన్లో మోస్ట్ పాపులర్ పవర్ఫుల్ నటుల్లో కృష్ణంరాజు గారు ఒకరు. అలానే ఆయన చేసినటువంటి సినిమాలే ఆయన్ని రెబల్ స్టార్గా నిలబెట్టినాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో ప్రధానంగా సాంఘిక ఇతివృత్తాల కంటే కూడా జానపదాలు ఎక్కువగా నడుస్తున్నటువంటి ట్రెండ్, ఆ తర్వాత పౌరాణిక చిత్రాలు ఎక్కువగా నడిపిస్తున్నటువంటి కాలం. ఆ సమయంలో సాంఘిక చిత్రాల పరంపర అప్పుడప్పుడే మొదలవుతున్న టైంలో కృష్ణంరాజు గారు, కృష్ణ లాంటి వాళ్ళు అడుగులు వేశారు. ఆ అడుగులు వేసే క్రమంలో కృష్ణంరాజు నేరుగా మొదటి సినిమాతోనే హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఆయన విలన్ పాత్రలు కూడా చేశారు. అంటే రెండో సినిమా నుంచి ఆయన విలన్ పాత్రలు చేశారు. పైగా అప్పట్లో ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఉండేది, గ్లామరస్ విలన్ అని చెప్పని. అందమైన ప్రతి నాయకుడి పాత్రలకి కృష్ణంరాజుని ఎంచుకునేవారు అనమాట. అంటే ఆ క్యారెక్టర్ అటువంటి ఇదిగా ఉండేది. మనిషి చూస్తానికి కానీ అవే కళ్ళు లాంటి సినిమాలో కూడా ఆయన చేసినటువంటి పాత్ర ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక ప్లే బాయ్, లవర్ బాయ్ లాగా ఉంటూనే తనకు కావాల్సినటువంటి కుట్రలు చేసేటువంటి వ్యక్తిగా అందులో కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చేసేటువంటి క్రమంలో తర్వాత ఆయన తన పందాన్ని పూర్తిగా సాంఘిక చిత్రాల్లో అభ్యుదయ పంద, అంటే తర్వాత జనరేషన్స్లో చూస్తే మనం పూర్తిగా వామపక్ష భావజాలంతో వచ్చేసినటువంటి సినిమాలు, ఎర్రజెండా నేరుగా పట్టుకొని చేసినటువంటి సినిమాలు తర్వాత తరంలో మనం చూసాం. కానీ కృష్ణంరాజు గారు అప్పటికే సాంఘికంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన ఒక పోరాడేటువంటి వ్యక్తిగా, లేదా వాటిని లేవనెత్తేటువంటి వ్యక్తిగా, దానికి తనదైన శైలిలో పరిష్కారం చూపించేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రతి నాయకుడు కథానాయకుడు కాదు, ఆయన చేసినటువంటి మొదటి జనరేషన్ సినిమాలన్నీ కూడా అలానే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి చెడుని ప్రశ్నించేటువంటి ఒక రెబల్గా ఆయన గుర్తిస్తూ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు అని చెప్పని పిలవడం అనేది పరిపాటిగా మారింది. ఆ కోణంలోనే ఆయన ఎన్నో సినిమాల్లో, త్రిశూలం లాంటి సినిమాలు చూస్తే సంచలనమైనటువంటి హిట్స్, అలానే ఆయన నంది అవార్డ్స్ అందుకున్నాడు, మొదటిసారి నంది అవార్డు అందుకున్నటువంటి సినిమా అమరదీపం కానీ, బొబ్బిలి బ్రహ్మన్న కానీ, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ ఐడియలాజికల్ సోషల్ ఎకాలజీని చూపిస్తూనే, తెరపైన వెండి తెరపైన చూపిస్తూనే, అందులో ప్రేక్షకుడు లీనమవడం ద్వారా ఆ హీరో ప్రేక్షకుడిని ఉత్తేజపరిచేటువంటి పాత్రలు చేయడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. అందుకనే అంతమంది మహానటులు ఉన్నటువంటి సమయంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని అలవర్చుకొని ప్రత్యేక నటుడిగా అభిమానాన్ని కూడగట్టుకుంటూ ఆయన ఎదుగుతూ వచ్చారు, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఎందుకంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత జనరేషన్లో మనం ప్రధానంగా చూడాలంటే ఒక ముగ్గురు హీరోల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, వీళ్ళ ముగ్గురికి ఉండేటువంటి ప్రత్యేకత అనేది చాలా డిఫరెంట్. అంటే కనీసం ఒక జనరేషన్ని ఇంపాక్ట్, ప్రభావం చూపించినటువంటి నటులుగా వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అందులో కృష్ణరాజు గారిది ఒక విలక్షణమైన శైలి. అందుకనే ఆయన రెబల్ స్టార్గా చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి నటుడు. వెండి తెరపైన చిరస్థాయిగా ఆయన చిత్రాలు, రాబోయేటువంటి జనరేషన్స్ కూడా చూస్తే ఆ సినిమాల్లో ఉండేటువంటి కథాంశాలు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయని మనం చెప్పొచ్చు సాయిలత. ఎస్ సార్, ముఖ్యంగా అసలు హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా ఆయన చాలా సినిమాలు నటించారు. మరి కృష్ణం రాజును విలక్షణ నటుడిగా నిలబెట్టిన చిత్రాలు ఏముంటాయి అంటారు?
అంటే ఏ సినిమాకి అది ప్రత్యేకంగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన టేస్ట్ అట్లాంటిది. నేను హీరో కాబట్టి హీరోగానే చేస్తాను, లేదా విలన్ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి విలన్ అవకాశాలనే ఉపయోగించుకుంటాను అనేటువంటి ఫీలింగ్ లేదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు అనుకుంటే, తర్వాత జనరేషన్లో ఈ ముగ్గురు నటుల సినిమాల్లో కూడా ఎక్కువ మల్టీస్టారర్స్లో నటించింది. అంటే కృష్ణగారు ఎక్కువగా నటించారు, కృష్ణగారు తర్వాత కృష్ణరాజు గారు కూడా ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో నటించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఒక హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగించేటువంటి క్రమంలో మొదటి జనరేషన్లో వచ్చినటువంటి సినిమాలు, అంటే ఆయన హీరోగా ప్రస్థానం మొదలైనటువంటి మొదటి దశలో వచ్చినటువంటి సినిమాలు మనం చూస్తే చాలా సినిమాల్లో తనదైన ప్రత్యేకతను ఆయన చాటుకున్నారు. అలానే సొంత బ్యానర్ గోపీకృష్ణ ఫిలిమ్స్ ద్వారా సొంత బ్యానర్తో కూడా అభ్యుదయ పొందా ఉండేటువంటి సినిమాలు. ఎందుకంటే కృష్ణవేణి లాంటి సినిమా మామూలుగా ఎవరైనా వేరే ప్రొడ్యూసర్, అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్ నిర్మిస్తే ఆ క్రెడిట్ వేరే రకంగా ఉంటుంది. కానీ కృష్ణరాజు లాంటి నటుడు దాన్ని ప్రొడ్యూస్ చేశాడంటే ఎవరు నమ్మరు. అందులోనే కృష్ణవేణి తెలుగింటి అలివేణి అంటూ ఆ పాట ఇప్పటికి కూడా మోస్ట్ పాపులర్ సాంగ్ అనమాట. అలానే పులిబిడ్డ లాంటి సినిమాగా, పులిబిడ్డ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టుగా ఉండేటువంటి సినిమా. ఆ రోజుల్లోనే ఆంధ్ర ప్రాంతం నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని మనం లెక్కలోకి తీసుకుంటే ఇక్కడ నుంచి ఉత్తరాదికి వెళ్ళి కాశీలో జరిగేటువంటి కథగా దాన్ని మలుచుకొని అందులో ఒక బాక్సింగ్ స్టార్గా, అంటే ఆ మొదటిసారి బహుశా తెలుగు సినిమా పరిశ్రమలో బాక్సింగ్ రింగ్లో కనిపించింది కృష్ణరాజు గారే కావచ్చు. ఆ సినిమాలో ఒక బాక్సర్గా ఆయన నటించడం కానీ, ఇటువంటి సినిమాలు ఒక హీరోగా ఆయన్ని బాగా నిలబెట్టినాయని చెప్పని మనం అనుకోవచ్చు. కటకటాలు రుద్రయ లాంటివి సామాన్యమైనటువంటి ప్రజానేకంలో ఆవేశాలని నింపడం, సంటే జరుగుతున్నటువంటి సమస్యల పైన పోరాటం చేసేటువంటి క్రమంలో వాళ్ళందరూ తమను తాము ఆయనతో ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా కృష్ణరాజు గారిని ఒక మంచి నటుడిగా అందరూ ఆదరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఆదరణ పరంపర అదేవిధంగా కొనసాగడంతో అనేక సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి ఆ తర్వాత కూడా ఆయన సొంత బ్యానర్ పైన తీసినటువంటి సినిమాలు కూడా ఎంతోమంది కొత్త నటులను ప్రోత్సహించారు. విచిత్రంగా ఏంటంటే ఒక హీరో తనకు తాను ఒక హీరోగా నిలబడాలి అనేటువంటి తాపత్రయంలో ఉండే సినిమాలు తీయొచ్చు, లేదా తన ఎమోషన్ సినిమా అంతా కూడా తనే కనబడాలి అనేటువంటి ఆలోచనతో సినిమాలు తీసే అవకాశం ఉంది. కానీ కృష్ణరాజు గారి సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకు మనం మనవూరి పాండవులు సినిమా తీసుకుంటే, ఆ సినిమా కథలో ప్రొడక్షన్ కృష్ణరాజు గారు సొంతమైనప్పటికీ కూడా సినిమా కథ ప్రకారం ఆయన ఒక కృష్ణుడి పాత్రలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటువంటి పాత్రలాగా ఉంటుంది. కథ మొత్తం కూడా ఆ పాండవుల చుట్టూ నడుస్తూ ఉంటుంది. అంటే ప్రధానమైనటువంటి కథానాయకుడిగా మురళీమోహన్ కనిపిస్తారు, తర్వాత ప్రసాద్ బాబు, చిరంజీవి కనిపించేటువంటి పరిస్థితి అనమాట. అంటే ఆయన సినిమా ప్రజెంటేషనే చాలా డిఫరెంట్ మోడల్లో ఉండేది. ఆ ఒక నలుగురు ఐదుగురు నటులను కలుపుకోవడం కానీ కథను ఎంచుకునేటువంటి విధానం, ఒక నాలుగు ఐదు సమాజాలకు అనుబంధమైనటువంటి సమస్యలపైన పోరాటం చేసేటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా ఆయన అనుసరించేటువంటి స్టైల్. ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మన్న ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ధర్మాత్ముడు సినిమా అది చాలా గ్రాండ్ సక్సెస్ అయినటువంటి సినిమా. ఆ సినిమాలో ఒక ఫైటర్గా కనిపించేటువంటి విధానం కృష్ణరాజుని ఇప్పటికీ కూడా ఆ జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేనంత గొప్ప ప్రభావం చూపించినటువంటి సినిమాల్లో అదొకటి. తర్వాత త్రిశూలం లాంటి సినిమాలు, అంటే కే రాఘవ రెండు కాంబినేషన్స్, ఆయన దాసనారాయణరావు కృష్ణరాజు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, అంటే అమరదీపం లాంటి సినిమాల దగ్గర నుంచి ఒక క్లాసిక్స్ స్టైల్లో ఉంటే, త్రిశూలం లాంటి సినిమాలు, బొబ్బిలి బ్రహ్మణ లాంటి సినిమాలు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణరాజు నటించినటువంటి సినిమాలు, ఈ సినిమాలన్నీ కూడా ఒక డిఫరెంట్ ఐడియా. అంటే స్టార్డమ్ అనేది ఎంత పీక్ స్టేజ్కి తీసుకెళ్ళొచ్చు, ఆయన ఉగ్ర నరసింహావతారం లాగా నటించేటువంటి పాత్రల్ని నిజం చెప్పాలంటే రాఘవేంద్రరావు గారు అద్భుతంగా ఆయన్ని తెర మీద చూపించారని చెప్పని మనం భావించవచ్చు. ఆ క్రమంలోనే కృష్ణరాజు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను వేసుకున్నారు. దీంతోపాటు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మల్టీస్టారర్ సినిమాల విషయంలో కృష్ణ కృష్ణరాజు కాంబినేషన్ అనేది తెలుగు తెరపైన ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఉదాహరణకి కురుక్షేత్రం లాంటి సినిమా, దానవీర సూరకర్ణ అని చెప్పిన ఎన్టీ రామారావు మూడు పాత్రల్ని పోషించి చేసినటువంటి సినిమా చేస్తే, దానికి పోటీగా కృష్ణ గారు ఈ సినిమా నిర్మించారు, కురుక్షేత్రం అనే సినిమా తీశారంటే అందులో కృష్ణరాజు గారు నటించారు. అలానే కృష్ణ తీసిన మరో సినిమా విశ్వనాథ నాయకుడిలో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కృష్ణరాజు అద్భుతంగా నటించారు. విశ్వనాథ నాయకుడి పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఇక దానిలో నాగమనాయకుడి పాత్ర, అంటే విశ్వనాథ నాయకుడి తండ్రి పాత్రలో శివాజీ గణేషన్, అసలు ఈ కాంబినేషన్ ఒక ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్గా కనిపిస్తుంది. సూపర్ హిట్ సినిమాలుగా నిలిచినాయి ఆ సినిమాలన్నీ కూడా, ఎంతో పేరు తెచ్చినటువంటి సినిమాలు. దాంతోపాటు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి సినిమాలుగా మిగిలిపోతాయి. ఇలా మల్టీ స్టారర్స్ని, మల్టీ కాంబోస్ని తయారు చేయడంలో కూడా కృష్ణ కృష్ణరాజు కాంబినేషన్. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం సార్. సానుభూతులు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అదే ఉండి మనసు కోరుకుంటున్నాను సార్.
ఎస్ సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే పాన్ ఇండియా మూవీలను కూడా అప్పట్లో ప్లాన్ చేసినట్టు చెప్తారు, ఈ అంశం అసలు నిజమేనా సార్? దాన్ని మాట్లాడే ముందు నిజంగా టాలీవుడ్ ఎంత విషాదమైనటువంటి స్థితిలో ఉందో ఈరోజు మనకు చూస్తే, ఆ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు అంటే ఇంత సీనియర్ నటుడు, ఇంత అనుభవం ఉన్నటువంటి నటుడు చిరంజీవి గారు కూడా పదే పదే చెప్పారు, మా అసోసియేషన్కి సంబంధించినటువంటి సంఘర్షణలు జరిగినప్పుడు కానీ, సమస్యలు తలెత్తినప్పుడు కానీ ఒక పెద్ద మనిషిగా క్రమశిక్షణ సంఘానికి నేతృత్వం వహిస్తూ కృష్ణరాజు గారు మాట అంటే అందరూ గౌరవించేటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి, అంత సీనియర్ నటుడిని కోల్పోవడం అనేది టాలీవుడ్లో చాలా బాధాకరమైనటువంటి సందర్భం. ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అన్నిటికీ కూడా ఒక మార్గదర్శిగా నిలబడేటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు, మనం గుర్తించాల్సినటువంటి అవసరం అటువంటి వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీకి దూరం అవడం. అందుకనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సంతాపాలు తెలిపేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వం ఎంత విలక్షణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పాన్ ఇండియా సినిమాలు అంటే ఖచ్చితంగా ఆ రోజుల్లోనే కృష్ణరాజు గారు అంటే ఆయన తీసుకునేటువంటి సబ్జెక్ట్స్ అలా పాన్ ఇండియాగా అంటే అందరికీ యూనివర్సల్ సబ్జెక్ట్స్ లాగా ఉండేలాగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సబ్జెక్ట్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం ఆయన చేశారు. ఉదాహరణకు భక్త కన్నప్ప లాంటి సినిమా తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా, అంటే దక్షిణాది భాషల్లో అప్పటికున్న పరిస్థితుల ప్రకారం దక్షిణాది భాషల్లో మంచి ప్రభావం చూపినటువంటి సినిమా, ఆ సినిమా ఒక సూపర్ క్లాసిక్గా ఎప్పటికీ మన చరిత్రలో నిలిచిపోతుంది. అయితే కృష్ణరాజు గారు చేసిన పాన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ మనం పూర్తిగా పాన్ ఇండియా అని అనలేం కానీ, బట్ ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ తీసుకోవడంలో కృష్ణరాజు గారు మరొక ప్రయత్నం, ఒక సాహసం కూడా చేశారు. ఎందుకంటే అప్పట్లో ఆయన సినిమాలు బొబ్బిలి బ్రహ్మణ లాంటివి సూపర్ హిట్ అయిన తర్వాత, తాండ్రపాపరాయుడు లాంటి సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా, ఒక మహారాజుగా చూడటానికి అభిమానులు ఇష్టపడుతున్నారు అనుకునేటువంటి క్రమంలో ఒక సినిమా కోసం ఆయన ప్రయత్నం చేశారు. రుద్రభూపతి అనేటువంటి ఒక సినిమాని ఆయన స్టార్ట్ చేశారు. అయితే నిర్మాతలు వేరే నిర్మాతలు, కొత్త నిర్మాతలు, కృష్ణరాజు గారి హీరో ఏ కోదండరామరెడ్డి డైరెక్షన్లో రుద్రభూపతి అనే ఒక సినిమాకి పూజ జరిగింది, అనౌన్స్మెంట్ అయింది, దానికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేశారు, టైటిల్ రిలీజ్ చేశారు, మ్యూజిక్ ఒకటి రెండు పాటలు కూడా రికార్డ్ అయినట్టు గుర్తు నాకు. ఎందుకంటే అప్పట్లో ముందు సినిమాతో పాటు పూజ చేసేటువంటి క్రమంలో సాంగ్ రికార్డ్ చేసేటువంటి ఒక ఆన్వాయితీ కూడా ఉండేది. అంతా జయసుధా హీరోయిన్ అని చెప్పని అనుకున్నారు. మంచి కాంబినేషన్, అంటే ఒక ఫారిన్ యాక్టర్ ఐ థింక్ రాబర్ట్ అనేటువంటి పేరు అనుకుంటా, అతన్ని ఎవరినో ఇందులో ఒక అంటే ఒక అది పాన్ ఇండియా అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే దేశం మొత్తం కూడా ఆకట్టుకునేటువంటి ఒక స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఒక యోధుడి కథ అనమాట. అందుకనే రుద్రభూపతి అనేటువంటి టైటిల్ దానికి ఇది చేశారు. పైగా రుద్ర అనేటువంటి పేరు ఆయనకి బాగా కలిసి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కటకటాల రుద్రయ్య కానీ మరొక సినిమా కూడా అట్లాంటిదే, ఈ తరహా పేరే ఇంకొక సినిమా కూడా ఏదో సూపర్ హిట్ అయిన సినిమా ఉంది ఆయనకి. అదే ఉద్దేశంతో రుద్రభూపతి అనేటువంటి పేరుతో ఆ సినిమా రిలీజ్ చేయాలి అనే ప్లాన్ చేశారు. బట్ ఆ సినిమా ఎందుకో కానీ పోస్టర్స్ కూడా రిలీజ్ అయినాయి. అప్పుడు బహుశా ఆగస్టు 15 జనవరి 26 సందర్భంలో అనుకుంటా మంచి పోస్టర్స్, బ్రిటిష్ సేనల పైన పోరాడుతున్నటువంటి ఒక యోధుడు ఆయన్ని బంధించి ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి సేనలు, ఈ తరహాలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయినట్టు నాకు గుర్తు. కానీ ఆ సినిమా ఎందుకో అనివార్య కారణాల వలన, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ వలన ఆగిపోయిందని చెప్పిన అంటారు. అది ఆయన కళ అనమాట. తర్వాత ప్రభాస్ చేసినటువంటి బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా అన్ని పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత ఆయన తన మనసులో మాట చెప్పారు, అప్పట్లో ఒక ప్రయత్నం చేశాం మేము కానీ అది నా ద్వారా నాకు అవ్వలేదు, కానీ ప్రభాస్ ద్వారా ఇది జరగడం మాత్రం నాకు అత్యంత సంతృప్తినిచ్చేటువంటి విషయం అని ఆయన చెప్పారు. అదే దృష్టితో ఆయన ప్రభాస్ని ఒక పాన్ ఇండియా స్టార్గా అందరూ గుర్తిస్తున్నటువంటి క్రమంలో తనకంటే ప్రభాస్ కెరియర్ అద్భుతమైనటువంటి దీనిగా మలిచినందుకు తనకి చాలా ఆనందంగా ఉంది అని కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే అప్పటికే ఒక సినిమా స్టార్ట్ చేసి ఆగిపోయి అంటే ఒక రెండు మూడు రాష్ట్రాల్లో ప్రభావం చూపేలాగా, ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ కూడా కర్ణాటక మైసూర్ ప్రాంతంలో, అలానే తెలుగు రాష్ట్రాల్లో కానీ తమిళనాడు ప్రాంతంలో కానీ షూటింగ్ చేయడానికి అన్నీ ఒక 6 షెడ్యూల్ ప్రణాళికలు చేసిన తర్వాత ఇది ఎందుకు ఆగిపోయింది, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లనే ఆ సినిమా. కాబట్టి ఆ బాధని ఆయన వెలిబుచ్చి ఆ లోటు ప్రభాస్ తీశారు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడడం అనేదండి ఎంత విజనరీ. అప్పట్లోనే ఆయన చేస్తున్నటువంటి సినిమాల పైన ఆయన చూపించాలని, ఆయన చూపిస్తున్నటువంటి మక్కువని ఆ సినిమా పైన ఏ విధంగా ఆయన తీర్చుకోవాలనేటువంటి కోరిక అంటే ప్రభాస్తో. అందుకనే ఆయన చివరి సినిమా విషయంలో కూడా నేను ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోవడంతో ఎప్పుడు చనిపోతానో తెలియదు, నాకు ఒక్క సినిమా ప్రభాస్తో చేయాలి, నా సినిమా చివరి సినిమా ప్రభాస్తోనే అవ్వాలి అని సరదాగా ఆయన అంటుండేవారు అని సన్నిహితులు చెప్తారు. అదే క్రమంలో రాధేశ్యామ్ ఆయన
చివరి సినిమా అయింది. ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో తెలియదు కానీ, కానీ అంటే ఫ్యూచర్ తెలిసిపోతుంది. కొంతమంది మహానుభావులకి ఏంటంటే వాళ్ళు జరగబోయేది ఏంటనేది ఒక జ్ఞానం అనేది వస్తుంది. ఆ తరహాలో కృష్ణరాజు గారు బహుశా ఇంకా తర్వాత తను చేయలేనేమో అనేటువంటి భయంతోనే ముందుగా ఆ సినిమాలో యాక్ట్ చేశారేమో అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఒక మంచి నటుడిని, ఇండస్ట్రీలో బోళా శంకరుడు అనిపించుకునేటువంటి వ్యక్తిని ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయింది. ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి పాత్రలు భవిష్యత్తు తరాలకు కూడా ఖచ్చితంగా ఆదర్శప్రాయమైనవి. వాటి నుంచి ఇంకా ఎన్నో రకాల పాత్రలు పుట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ కూడా రిలవెన్స్ ఉన్నటువంటి పాత్రల్ని కృష్ణరాజు గారు ఎంచుకుని చేయడం అనేది తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగిన విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సాయిలత, ఎస్ సార్, ముఖ్యంగా కృష్ణ కృష్ణంరాజు మల్టీస్టార్ చిత్రాలు మనం చూసుకుంటే చాలా ఫేమస్ అయ్యాయి. అసలు హీరోలతో సఖ్యత కావచ్చు. ఈ మల్టీస్టార్ చిత్రాల్లో ముఖ్యంగా కృష్ణంరాజు గారి ప్రాధాన్యం ఎలా ఇచ్చేవారంటారు? అంటే కృష్ణరాజు గారికి ఒక ఫస్ట్ నుంచి కూడా, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఫస్ట్ నుంచి కూడా ఒక భావన ఏంటంటే నటుడు అనేవాడు ఏ పాత్ర అయినా చేసేలా ఉండాలి, హీరోనే చేయాలి, లేదా ఇదే ఫలానా పాత్రే చేయాలనే ప్రాధాన్యం ఉన్న పాత్ర, నటనకి అవకాశం ఉన్న పాత్ర ఏదైనా చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉండేవారు. అందుకని ఆయనకు వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని తన షెడ్యూల్ సహకరిస్తే కనుక ఎలాంటి సినిమాలైనా, అందుకని ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు, ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ కూడా ఫలానా క్యారెక్టర్ అనే ఒక ముద్ర అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఈ తరహాలోనే డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంచుకున్నారు. అలానే కృష్ణరాజు కాంబినేషను ఎందుకో బాగా కుదిరింది. ఆ కాంబినేషన్ విషయంలో పైగా ఆ రోజుల్లో పరిశ్రమలో చాలామంది అంటూ ఉండేవారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఒకటిగా ఉండి చిన్న నటులను ఎవరిని ఎదగనివ్వట్లేదు అనేటువంటి వాతావరణం ఉండడం, అలానే కృష్ణ గారికి ఎన్టీఆర్కి నేరుగానే ఒక పోటాపోటీ వాతావరణం ఉండడం, దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమాలకు సంబంధించిన వేదికల పైన వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు, అల్లూరి సీతారామరాజు సినిమా తీయడంలో కృష్ణ గారు పోటీ పడ్డారు అనేటువంటి వాదన, ఇవన్నీ వచ్చిన క్రమంలో ఇది నెక్స్ట్ జనరేషన్ అంటే సీనియర్ నటులు అనుకున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళ వర్షన్ ఎలా ఉండేదంటే ఏ పాత్ర అయినా మేము చేయగలం, అంటే జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు, హిస్టారికల్ కావచ్చు, ఇలా ఏ పాత్ర అయినా కానీ మేము చేయగలం, కానీ కొత్తగా వస్తున్నటువంటి జనరేషన్స్ ఈ సినిమాలు చేయలేరు అనేటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరిగినటువంటి పరంపర ఆ రోజు ఉన్నటువంటి జనరేషన్స్కి బాగా తెలుసు. ఈ క్రమంలోనే కృష్ణరాజు గారితో కృష్ణ కలిసి కొన్ని కాంబినేషన్స్, అలానే శోభన్ బాబు గారు కృష్ణ కలిసి కొన్ని కాంబినేషన్స్ చేశారు. మహాసంగ్రామం లాంటి సినిమాలు, కురుక్షేత్రం లాంటి సినిమాలు, ఇవన్నీ కూడా వీళ్ళ కాంబినేషన్స్లో ఈ మల్టీ స్టారర్స్ వచ్చినాయన్నమాట. నెక్స్ట్ జనరేషన్ సూపర్ హీరోలు అనుకున్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక పాత్రలు చేయాలి, ఒక సినిమాలో నటించాలనేది ఫ్యాన్స్కి కూడా ఒక పండగ వాతావరణం. అటు రెండు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మల్టీ స్టారర్ అనేటువంటి దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఈ మధ్యకాలంలో సూపర్ హిట్లు అయినటువంటి కొన్ని సినిమాల ప్రభావంతో ఆచార్య లాంటి సినిమాలో వచ్చినటువంటి ఈ కాంబినేషన్స్ నేపథ్యంలో ఇద్దరిద్దరు నటులు కలిసి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలింగ్స్ ఈ మధ్య కాలంలో కూడా వచ్చినాయి. అదే ప్రయోగాలు ఆ రోజే చేశారు. అలానే కృష్ణరాజు గారు వేరే వాళ్ళతో గొడవ పడతారు, లేదా వేరే వాళ్ళకి దూరంగా ఉన్నారు అట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఎందుకంటే ఈ కృష్ణ గారు కురుక్షేత్రం సినిమాలో కృష్ణరాజు గారు ఉండాలి అని కోరుకున్నట్టే దానవీర సూరకర్ణ సినిమాలో కృష్ణరాజు గారు ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారు. కర్ణుడి పాత్ర యాక్చువల్గా కృష్ణుడితో చేయించాలని ఎన్టీఆర్ గారు అనుకున్నారని, అయితే ఈ సినిమా ముందుగా ఒప్పుకోవడం వల్ల షెడ్యూల్ కుదరకపోవడం, ప్లస్ ఆ సినిమా ఈ సినిమా పోటాపోటీ అనుకున్న క్రమంలో ఒకే పాత్రధారిని ఒకే వ్యక్తిని రెండు పాత్రలు, ఆ సినిమాలో ఒక పాత్ర, ఈ సినిమాలో ఒక పాత్ర చేయించడం మంచిది కాదని ఫైనల్గా ఎన్టీఆర్ గారు కర్ణుడి పాత్ర కూడా తనే చేయడానికి ఒప్పుకున్నారు అనేటువంటి ఇట్లాంటి డిస్కషన్స్ చాలా ఆసక్తికరమైనటువంటి ఉన్నాయి. బట్ ఒకటి ఏంటంటే ఇండస్ట్రీలో పోటాపోటీ వాతావరణం ఉండాలి. ఏ నటుడికి ఆ నటుడు తమను తాము ఒక మంచి నటులుగా ప్రజల ముందు ఆవిష్కరించుకునేటువంటి ఇది ఉండాలి తప్పితే ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉండకూడదు అని బలంగా నమ్మే వాళ్ళలో కృష్ణరాజు గారు మొదటివారు. అందుకనే మా ఏర్పడిన తర్వాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యతని ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయనకు అప్పగించారు. ఎందుకంటే అది ఒక రకంగా ఫౌండర్ ప్రెసిడెంట్గా మెగాస్టార్ చిరంజీవి ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ సంఘం అనేది ఒక ప్రాపర్ దీనిలో నడవాలంటే కృష్ణరాజు గారి మాటే అందరూ వింటారు. కృష్ణరాజు గారే ఆ పాత్రకు తగిన వ్యక్తి అని చెప్పి, ఆ బాధ్యతకు తగిన వ్యక్తి అని ఆ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించి క్రమశిక్షణ సంఘం బాధ్యతలు అప్పగించారు. తర్వాత కూడా కొంత చాలామంది నటులు అటు సహకరించినప్పటికీ కూడా ఆ పెద్దరికంతో ఎప్పుడు ఏ సందర్భంలో తన అవసరం వచ్చినా కానీ కృష్ణరాజు గారు అందరినీ కలుపుకొని అందరినీ ఆప్యాయంగా చూసుకుని ఆయన ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అందుకనే ఇండస్ట్రీలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శైలిగా అందరూ చూస్తారు. అన్ని జనరేషన్స్ని కూడా ఇన్స్పైర్ చేసేటువంటి కథాంశాలను ఎంచుకోవడంలో ఆయన తనకు తానే సాటి అనేటువంటి అభిప్రాయం ఉంది. ప్లస్ యంగర్ జనరేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నాయో దానికి తగ్గట్టుగా కథలను ఎంచుకోవడంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది అంటారు. అందుకనే ఆ రోజుల్లోనే బాక్సింగ్ లాంటి ఆటలకు సంబంధించినటువంటి క్రీడాకారుడిగా నటించడం, ఇవన్నీ కూడా ఆయన చేసిన ప్రయోగాలుగా మనం
చూడాల్సి ఉంటుంది సాయిలత. అలానే రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ జనరేషన్ నటులకి కానీ, నెక్స్ట్ జనరేషన్ హీరోలకు కానీ, లేదా సినిమా పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి కానీ కృష్ణరాజు గారి శైలి ఒక విలక్షణమైన శైలి. అది అందరినీ గెలిచేటువంటి శైలి, అందరి మనల్ని పొందేటువంటి శైలి. ఇలాంటి శైలిని అలవర్చుకుంటే కనుక వాళ్ళ వ్యక్తిత్వం కూడా చాలా దృఢపడుతుందని మనం నమ్మొచ్చు సాయిలత. సార్ ముఖ్యంగా షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు అందించండి. బ్రేక్ తీసుకుందాం. మీకు తెలుసా, 99 టీవీ ఒక ఫ్రీ టు ఎయిర్ ఛానల్. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఫ్రీ టు ఎయిర్ ఛానల్ని ఉచితంగా అందించాలి. ఒకే భాషలోని ఛానళ్లు ఒకే వరుసలో ఇవ్వాలి. డీడీ కాకుండా 154 రూపాయలకే 200 ఉచిత ఛానల్స్. అదనపు టీవీ కనెక్షన్కి 40% రుసుం. ఇవన్నీ ఎంఎస్ఓలకు ట్రాయ్ ఇచ్చిన మార్గదర్శకాలు. 99 టీవీ ఉచిత ప్రసారాల్ని పొందడం మీ హక్కు. మీ హక్కు కోసం ఎంఎస్ఓల్ని ప్రశ్నించండి. స్పందించకపోతే తక్షణం ఫిర్యాదు చేయండి. కాంటాక్ట్ 011-2068-98-6689. ఇమెయిల్ das@trai.gov.in. cc2 99tvmarketing@gmail.com. నిత్య నూతన వార్తా సమాహారం 99 టీవీ. వెల్కమ్ బ్యాక్. సో కేశవ్ సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు కృష్ణం రాజు నటుడుగా కావచ్చు, రాజకీయ నేతగా విలక్షణమైన ప్రస్థానంలో సాగారు కూడా. మరి వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఒక విధంగా సినీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా సాగింది అనుకోవచ్చు అంటారు? సినిమా నటుడిగా ఆయనకు తనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలానే రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర కృష్ణరాజు గారు ఖచ్చితంగా వేశారని మనం చెప్పాలి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో రెబల్ స్టార్ అంటే కృష్ణరాజు, మరొక ఇది అంటే బాలీవుడ్లో కూడా శత్రుఘ్న సిన్హా లాంటి వాళ్ళని రెబల్ స్టార్ అని చెప్పని అప్పట్లో మాట్లాడేవాళ్ళు. అలానే అంబరీష్ లాంటి వాళ్ళని కన్నడ రెబల్ స్టార్ అని చెప్పని అనేవాళ్ళు. అలా ఈ కాంబినేషన్స్లో కృష్ణరాజు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర సినిమా విషయంలో మాత్రం. అయితే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆయన కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆయన స్వల్పకాలం మాత్రమే రాజకీయాల్లో, పూర్తి స్థాయిలో ఆయన లేకపోయినా కానీ స్వల్పకాలంలో మంచి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. తన వ్యక్తిత్వంతో ప్రజాసేవ చేయడంతో పాటు రాజకీయ నేతలు అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మన్ననలు పొందడంలో కూడా కృష్ణరాజు గారు సక్సెస్ అయ్యారు. ఆయన 91 అంటే మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత చాలామందిలో ఒక ఆసక్తి అనేది వచ్చింది, సినిమా నటులు కూడా రాజకీయాల వైపు చూడాలి, పైగా తమిళనాడులో
సినిమా ఇండస్ట్రీనే రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళినటువంటి సందర్భం. ఎంజీఆర్ లాంటి వాళ్ళు, కరుణానిధి లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా 70s రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఒక విలక్షణంగా జెండా ఎగరేసినటువంటి నాయకులు. అలానే 83-82 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇండస్ట్రీలో ఒక ఒడిదుడుకులకు సంబంధించినటువంటి వాతావరణం వచ్చింది. ఎన్టీ రామారావు గారుని ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్లస్ ఇటు రెండు వైపులా కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది నటులు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు, కృష్ణరాజు లాంటి వాళ్ళు, జగ్గయ్య లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలోనే కృష్ణరాజు గారు కూడా 1991 బహుశా రాజీవ్ గాంధీ గారి హత్య జరిగినటువంటి సంవత్సరం జస్ట్ ఎలక్షన్స్ ముందర ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, పోటీ చేశారు అప్పట్లో. అయితే ఎంపీ స్థానానికి పోటీ చేసినప్పుడు కూడా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు స్తబ్దుగా ఉన్నారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయినాయి. ఆ కాంగ్రెస్ పార్టీ హవా ఒక రకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ఆధ్వర్యంలో, ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక విలక్షణమైనటువంటి స్థాయిలోకి మారింది. మరోవైపు నుంచి బీజేపీ ప్రస్థానం బలపడుతూ రావడం, అంటే అద్వానీ వాజ్పేయి లాంటి నాయకుల నేతృత్వంలో బలపడుతూ రావడం, ఈ క్రమంలో ఆయన కొంచెం బీజేపీకి దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అదే క్రమంలో ఆయన 96-98 ఆ సమయాల్లో బీజేపీ సానుభూతిపరుడిగా ఉన్నారు. 99 ఆయన ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కాకినాడ ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత బీజేపీకి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఈక్వేషన్స్లో వాజ్పేయి గవర్నమెంట్లో ఆయన సహాయ మంత్రిగా సేవలు అందించారు. అలానే ముఖ్యమైనటువంటి శాఖలు, ఎందుకంటే రక్షణ శాఖకు కానీ, విదేశీ వ్యవహారాల శాఖ కానీ, అలానే గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, ఇట్లా ఈ శాఖలకి సంబంధించినటువంటి మంత్రిగా ఆయన దేశానికి సేవ చేసే ప్రయత్నం చేశారు. అలానే దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం లభించింది అన్నమాట. అయితే 2004 ఎన్నికల తర్వాత పరిణామాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ ఈక్వేషన్స్ విడిపోవడం, 2004 ఎన్నికల సమయంలో ఓడిపోవడం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన పక్కకు జరిగారు. రాజకీయంగా కొంత స్తబ్దత పాటించారు. అయితే 2009 ఎన్నికల ముందర ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపించారు. పైగా మొగల్తూరు నుంచి పుట్టి పెరిగి పెద్దవాడైనటువంటి వ్యక్తిగా కృష్ణరాజు గారు ఆ తర్వాత నేను రాజు గారితో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్, 24 సినిమాల్లో ఆయనతో కథానాయకగా నటించాను. అలాగే గోపికృష్ణ మూవీస్ వారు తీసిన సినిమాలు, అంటే ఆయన ప్రొడక్షన్ సూర్యనారాయణ రాజు గారు తీసిన సినిమాలు కానీ, వాటన్నిటిలో కూడా ఎక్కువ సినిమాలు నేను చేయడం జరిగింది. కృష్ణరాజు గారు నేను కోస్టార్స్ మంచి, ఈజ్ ఎ గ్రేట్ కోస్టార్, అలాగే ఈజ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్. ఒక లాస్ట్ ఒక 2 మంత్స్ ముందు కూడా, 2-3 మంత్స్ ముందు కూడా మాట్లాడుకున్నాం. రైట్. రాజకీయంగా ఇక 2009 ఆయన ప్రజారాజ్యం పార్టీతో తన ప్రస్థానాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. అయితే 2009 జరిగిన ఎన్నికల్లో కూడా ఉన్నప్పుడే దాని గురించి అనుకోవడం చెప్పండి. రైట్. 2009 జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొంత రాజకీయాలపైన అసంతృప్తి, అసహనం వచ్చింది. దూరంగా ఉన్నారు కొంత, ఆయన మామూలుగానే మృదు స్వభావి కాబట్టి ఇంత సేవ చేసినా తనకి గెలిచేటువంటి అవకాశం రాలేదు అనేటువంటి వేదనతోనే రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీతో ఈ మధ్య కాలంలో మళ్ళీ బీజేపీతో 2014 బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత కొంత సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన 2017 ఆ సమయంలోనే ఆయనకి గవర్నర్గా కూడా అవకాశం వచ్చే పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు వచ్చాయి రకరకాలుగా. ఈ మధ్య కాలంలో కూడా ఒక 1-2 ఏళ్ల క్రితం కూడా కృష్ణరాజు గారి పేరును పరిశీలిస్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ చాలా కాలంగా ఆయన కొంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సుదీర్ఘకాలంగా. ఈ ఆరోగ్య సమస్యలతో చాలా కాలంగా పోరాడినప్పటికీ కూడా చివరికి మృత్యువు ఆయన్ని కబళించిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిని, ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా, ప్రజాసేవ విషయంలో కూడా ఒక దార్శనికత ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజల చెంతకు వెళ్ళడంలో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు తెలుగు ప్రజలు కోల్పోయారని చెప్పని మనం భావించాల్సి ఉంటుంది. అందుకే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు. ఇది ఒక రకంగా ప్రజాసేవకి ఆయన సినిమాలతో
ప్రజల్ని మెప్పించినటువంటి విధానానికి కలిపి ఒక వీడ్కోలు, తుది వీడ్కోలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు కానీ, రాజకీయాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన చివరి దశలో చేసినటువంటి కొన్ని సినిమాలు, ఉదాహరణకి రాధేశ్యామ్ లాంటి సినిమా, ఆఖరి సినిమాగా మనం పరిగణిస్తే, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్గా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఒక నటుడికి ఏంటంటే ఎన్ని రకాల డీవియేషన్స్ తీసుకున్నా ఫైనల్గా నటనలోనే తనకి మనశ్శాంతి లభిస్తుంది అని ఒక చివరి లాస్ట్ ఇయర్లో ఒక సినిమాలో నటించడం ద్వారా కృష్ణరాజు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు అని మనం భావించవచ్చు. సాయిలత సార్, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి మనం చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాలుగా అటు నటనకి కూడా దూరంగా ఉన్నారు, మరి సరైన రెస్ట్ తీసుకోలేకనే ఇలా హఠన్ మరణం చెంది ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా? అంటే ఆయన వయసు చూస్తే 83 సంవత్సరాలు, కానీ క్రమక్రమంగా ఆరోగ్య సంవత్సరాలు ఆయన చాలా కాలంగా కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. అలానే కిడ్నీల సమస్య వచ్చింది. ఈ మధ్యకాలంలో హార్ట్ బీట్ రేట్ అనేది ఒక ఫ్లక్చుయేషన్స్ రావడం, దీనివలన కొంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం, ఇవన్నీ చూస్తే వీటన్నిటి నేపథ్యంలో చాలా వరకు ఆయన ఇబ్బంది పడ్డారు. అంటే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ మధ్యకాలంలో. ఈ కరోనా లాంటి సమస్యలు వచ్చిన తర్వాత వయసు మీరినటువంటి వాళ్ళు, 50-60 ఏళ్ల పైన ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు కూడా శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలానే కృష్ణరాజు గారికి కూడా కొంత శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్పని అన్నారు. చాలా రోజులుగా మంచానికి పరిమితమైనా కానీ ఆయన ఖచ్చితంగా గెలిచి వస్తారు అని అనుకున్నారు, కానీ బట్ చివరికి ఏంటంటే విధి ఆయన్ని బలి తీసుకుందనే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇవి షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.